మీ మాటలను మేమెవరం కూడా మర్చిపోలే. గతంలో మీరు అన్న మాటలు అమరావతి గురించి, ఈ రాష్ట్రం చంద్రబాబు జాగీర్ అని మీరే అన్నారు, మనమేమో రాచరికంలో ఉన్నామని మీరే అన్నారు, రైతులకు అన్యాయం జరిగితే నేను ఉంటానని మీరన్నారు. అమరావతి చంద్రబాబు జాగీరా కొంతమంది వ్యక్తుల కోసం పెట్టుకుంటున్నటువంటి రాజధాని మా రాజధాని కాదు అనుకుని మీరు అన్నటువంటి మాటలు మాకు అందరికీ గుర్తున్నాయి. కర్నూలు వెళ్ళి నా మనసులో కర్నూలే నా రాజధాని అన్నటువంటి మీ మాటలు మాకు గుర్తున్నాయి. అనంతపురం వెళ్ళి అనంతపురం ఎందుకు రాజధాని కాకూడదు అన్నటువంటి మీ ప్రగల్భాలు మాకు గుర్తున్నాయి. విశాఖపట్నం వచ్చి మీరు అన్నటువంటి మాటలు మాకు గుర్తున్నాయి. అవన్నీ ఇప్పుడు ఏమైపోయాయని మేము అడుగుతా ఉన్నాము. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత ప్రయోజనాలకు ఆయన సొంత కవిత్వం ప్రకారం రాజధానిని ఏమి వికేంద్రీకరించడంలా, కేంద్ర ప్రభుత్వం రాజకీయ రాజ్యాంగబద్ధంగా నియమించినటువంటి ఒక కమిటీ, నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి సిఫారసుని ఈరోజు ఆయన ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఉంది కదా, ఇప్పుడు ఆ స్పేస్ ఉంది కదా మనకి, ఆ స్పేస్ ఉందా లేదా? ఎక్కడుంది మనకి రాజధాని ఇప్పుడు? ది సోకాళ్ళ వెలకపూడిలో ఉన్నటువంటి స్ట్రక్చర్స్ చంద్రబాబు ఆయన నోటితో చెప్పాడు, ఇవి ట్రాన్సిట్ స్ట్రక్చర్స్, ఇవి ఇది ట్రాన్సిట్ క్యాపిటల్, ఇది ఇవి తాత్కాలిక భవనాలే, ఇది కాదు రాజధాని, మనం నిర్మించబోతా ఉన్నాం, అక్కడ పెద్ద పెద్ద సరస్సులు ఉంటాయి, అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, పెద్ద పెద్ద బొలేరోలు ఉంటాయి, అక్కడ హంసలు పక్షులు పక్షుల కిలకిల రావాలు ఇవన్నీ ఉంటాయి అని చెప్పి ఆయన చెప్పాడే. ఉన్నాయా ఇప్పుడు అవన్నీ? అవేవి లేవు. కాబట్టి ఈ రాష్ట్ర సంపదని ఏ కొద్దిమందికో దోచిపెట్టడం ఇష్టం లేదు. కాబట్టి చంద్రబాబు తన మనుషులు ముసుగులో వేసినటువంటి ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం ఈ రాష్ట్ర సంపదని దోచిపెట్టకూడదు. కాబట్టి మరొకమారి ఈ రాష్ట్రం ప్రాంతాల వారీగా విడిపోయి దెబ్బలాడుకునే పరిస్థితి రాకూడదు. కాబట్టి ఈరోజు క్యాపిటల్ ఫంక్షనరీస్ని డీసెంట్రలైజ్ చేసి విశాఖపట్నం, అమరావతి, కర్నూలను పెట్టాలని, తద్వారా ఈ రాష్ట్రాన్ని సమతుల్య అభివృద్ధి సాధించాలని ఒక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొద్దిగా నీకు గతంలో డైరెక్ట్ చేస్తున్నారు ఐవైఆర్ కృష్ణారావు గారు. ఆయన రాసినటువంటి పుస్తకం అమరావతి ఎవరి రాజధాని అన్నటువంటి పుస్తకం లాంచింగ్లో కూడా మీరు అనేక మాటలు మాట్లాడారు. ఆ పుస్తకంలో రాసింది కూడా ఇది, డీసెంట్రలైజేషన్ గురించి, అమరావతి ఎవరి రాజధాని అన్నటువంటి దానిలో ఈ డీసెంట్రలైజేషన్ గురించి, ఈ రాష్ట్రానికి డీసెంట్రలైజ్డ్ క్యాపిటల్.